అక్కడోటి ఇక్కడోటి పెట్టొచ్చు కదా, ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కాకుండా. అక్కడ పెడితే ఏమవుతుంది? అక్కడ పైకి రక్కడ తీసుకురా, ఇటోటి పెట్టు, అటోటి పెట్టు. ఆమె ముగింపు ఉపన్యాసం చేస్తుంది, వినొద్దా అందరూ? తీసుకో, ఆడ తీసుకో, ఇక్కడ పెట్టు. కొంచెం జరుగుతుంది అక్కడ అమ్మ, మూలపురి వాళ్ళు జరగండి, కొంచెం జరగమ్మా. ఆ పెట్టు, వైర్ చేసి పెట్టు, కొంచెం ఇట్లా పెట్టు, కొంచెం 45 డిగ్రీస్ పెట్టు, 45 డిగ్రీస్ పెట్టినా ఇటు చెప్పు. కొంచెం అదే ఇటు చెప్పాయా నా వైపు? చాలా అట్లా ఉంది, అట్లా అట్లా ఉంచు, అట్లా అట్లా ఉంచు. రైట్, అట్లా ఉంచు. ఓకే, అట్లా ఉంచేయాలి. రైట్, ఇంక వదిలే, వైర్ పెట్టు, రా పరిగెత్తురా. ఎక్కడ పెట్టాలో, అరే వాడికి ఇస్తే ఏం తెలుసు, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎక్కడ పెడతారు మీరు? అదే ఆడావుడానా, ఎక్కడ పెట్టాలన్నా? చూడరా బాబు, రైటా? అది ఓకే, ఓకే, రా ఇప్పుడు బాగుంది. ఓకే అమ్మా, మాట్లాడమ్మా. రైట్, ఎందుకంటే 10 మంది మగవాళ్ళు ఉన్నా కూడా ఒక మహిళ ధైర్యంగా వస్తుంది, కానీ 10 మంది మహిళలు ఉన్న చోట ఒక మగవాడు ధైర్యంగా రాలేరు. అది మహిళల సత్తా. మీ అందరినీ చూస్తున్న తర్వాత, ఈ వేదిక మీద హడావుడు చూస్తున్న తర్వాత, అమ్మ మీరు ఆగుతారా? కొంచెం నా వైపు చూస్తారమ్మా, రెండు మాటలు, 10 నిమిషాలు తర్వాత అధ్యక్షుడు వారు మాట్లాడతారు, సభ ముగింపు ఉపన్యాసం చేస్తారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడేవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న మన తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మహిళ, ఒక అట్టడుగు వర్గాలకు చెందిన మహిళ, ఒక పేద వర్గాలకు చెందిన మహిళ, ఒక దళిత వర్గానికి చెందిన మహిళను తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తే, ఈ రోజున ఉదయం నుంచి తాడేపల్లిలో కపట నిద్ర నటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడేటట్లుగా నారీ సంకల్ప యాత్ర చేస్తున్న మా తల్లి రమ, ఫోన్ తర్వాత చూద్దాం. మా తల్లి వంగలపూడి అనిత గారికి సభాముఖంగా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్న 70 లక్షల మంది సుశిక్షితులైన సైనికుల తరఫున, రాష్ట్ర మహిళా లోకం తరఫున, వైసీపీలో ఉన్న మహిళల తరఫున కూడా మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నభూతో గతంలో ఎన్నడూ జరగలేదు, ఈ రోజున ఏ అవసరం వచ్చింది ఉదయం నుంచి ఇక్కడ నిరాహార దీక్షతో కూర్చొని, తమ్ముడు మీరు వెనకెళ్ళమ్మా, మా మగవాళ్ళకి ఏంటి అక్కడ పని, వెళ్ళకెళ్ళి వెనకెళ్ళి, ఇక్కడ వెనకెళ్ళి తర్వాత వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తెలియదే అండి తీసుకోడు, వెళ్తామండి. నువ్వు వెళ్ళా, నువ్వు చాలా అడ్డు ఉన్నావు, వాళ్ళకి చాలా అడ్డు పడుతున్నావు, ఇంట్లో అడ్డు పడతావు, ఇక్కడ అడ్డు పడతావు, ఎటు కూడా నువ్వు కూడా వెనకెళ్ళవా, మా పిఏ గారు వెనకెళ్ళి వెనకెళ్ళి, రైట్, నువ్వు కూడా వెనకెళ్ళా, నువ్వు అటు అటు తిరుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కి పడుతున్నారు ఈ రోజున. నేను తెలియజేస్తున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మా సోదరిమణి మ్రోగించిన ఈ నారీ భేరి నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏముందిలే, నిన్నేదో వాడు జైన్ గాడు ఏదో చేశాడు కదా, దా దెబ్బ కొట్టేద్దాం అనుకున్నాడు. ఎవడయా జైను, నీ వెల్లంపల్లి శిష్యుడు కాదా, మీ పార్టీలో తిరిగిన వాడు కాదా,
మీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మా పార్టీ వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చాడట. అయినా వాడు తెలుగుదేశం ఆశయాలు, తెలుగుదేశం ఐడియాలజీ, తెలుగుదేశం ఆశయాలని జీర్ణించుకున్నవాడు కాదు, మీ వైకాపా వాడు అని చెప్పి తెలియజేస్తూ వాడిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ రోజున ఈ తెలుగుదేశం నారీ భేరి డిమాండ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇక అయిపోయిందమ్మా సుచరితమ్మ, నీ గోళ అయిపోయింది, ఒక్క మాటతో నేను చెప్పా వాడిని తీవ్రంగా శిక్షించమని చెప్పా. నీకు వాయిస్ లేదే, ఇంకేం మాట్లాడతావు? ఆ రోజున తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు యువకులు ఒక దళిత మహిళ తీసుకెళ్లి 5 రోజులు సామూహిక మానభంగం చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పడేస్తే నీ నోరు పెగలేదే, నువ్వేం మాట్లాడలేదే? ఈరోజు ఏదో మీ పార్టీ జైన్ గారు ఏదో చేస్తే విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు, ధైర్యంగా మాట్లాడుతున్నావు, మైకుల ముందు నుంచి మాట్లాడుతున్నావు. అక్కడ నా దళిత వర్గానికి చెందిన బాలికని, నీ దళిత వర్గానికి నిన్నంటలా, నువ్వు దళిత వర్గానికి చెందిన దానివి, ఆ పదవి తీసుకోవటానికి సరిపోతుందని చెప్తే నువ్వెప్పుడు కూడా దళిత వర్గాల గురించి మాట్లాడలేదు. అందుకు నేనంటున్నా, నా దళిత వర్గానికి చెందిన మహిళని ఆ దుర్మార్గులు, ఆ దుష్టులు, ఆ వైకాపా వాళ్ళు 4 రోజులు ఇంట్లో పెట్టుకుని సామూహిక మానభంగం చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పడేస్తే నువ్వు వెళ్ళలేదే, నువ్వు పలకరించలేదే, ఆ రోజు నీ నోరు లేవలేదే? ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. మీ ముఖ్యమంత్రి పులివెందుల కాన్స్టిట్యూన్సీలో ఒక దళిత మహిళను పశువులు కాసుకోవటానికి వెళ్తే ఏదో కంటికి నదురుగా ఉంది దళిత మహిళని, ఎంత దుర్మార్గం అండి, ఎంత దుష్టత్వం అండి. అంటే దళిత మహిళ కంటికి నదురుగా కనపడకూడదా? మంచి ఆకారంతో దళిత మహిళ పుట్టకూడదా? పనికి మాలిన దౌర్భాగ్యం నికృష్టులారా అని చెప్పి కూడా ఆ వైకాపా వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. పశువులు కాస్తున్న ఆ మహిళను మానభంగం చేసి చంపితే ఇదే మా అనిత, ఇదే మా రాజు, అక్కడికి వెళ్ళి ఇదేమి రా బుద్ధి లేని వాళ్ళారా, ఎందుకురా ఈ రకంగా జరుగుతుందని కలెక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళ మీద దళితుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి శిక్షించాలని ప్రయత్నం చేసిన నీ ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా. నీదొక గుడ్డి ప్రభుత్వం, నీదొక ధృతరాష్ట్ర పాలన, నువ్వు ఒక దుర్యోధనుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దుర్యోధనుడికి ఉన్న అహం నీలో పూర్తిగా మూర్తి భవించిందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు మీ నియోజకవర్గంలో దళిత మహిళ మానభంగానికి హత్యకు గురైతే మీ నోరు పెగలేదే అమ్మా సుచరిత గారు, మీరు మాట్లాడలేదే? పోలీస్ స్టేషన్ లో ఒక దళితుడికి పోలీసులు శిరోముండనం చేస్తే హోమ్ మినిస్టర్ గా వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నట్టే నోరు మెదపలేదే? ఏమైంది నీ నోరు? ఆ రోజున మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడు కిరణ్ కుమార్ ని వెంటబడి వేటాడి పోలీసులు లాఠీలతో కొట్టి 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 చంపితే నోరెత్తలేదే? ఏమైంది ఆ రోజున నీ నోరు? రాత్రి పెద్ద పెద్దగా మాట్లాడుతుంది మా ఆవిడ, అంటుంది ఈవిడకు నోరు ఎప్పుడు పెగిలిందండి అని. ఏమి ఆ దళిత యువకుడిని కొట్టినప్పుడు నీ నోరు ఏమైందని చెప్పి నేను అడుగుతున్నా. ఒక పెగ్గు మందు దాగి 90 ml వేసుకొని మరలా ఇంకో 90 దాగుదామని బ్రాందీ షాప్కి వెళ్తే జేబులో డబ్బులు లేవు, వందన మా ఉన్నావు ఇక్కడే, జేబులో డబ్బులు లేవు, కొందామంటే రేట్లు పెరిగిపోయింది. ఏ ముఖ్యమంత్రి, ఏ జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నీవు ఇట్లా రేట్లు పెంచావని మా తాగుబోతు దళిత సోదరుడు అంటే తెల్లారేటప్పుడు చచ్చిపోయాడండి వాడు. ఎలా చచ్చాడో తెలీదు, ఎందుకు చచ్చాడో తెలీదు, చావుకు కారణం ఏంటో తెలీదు, అప్పుడు నోరెత్తలేదే అని అడుగుతున్నా మా సోదరి సుచరిత గారిని అని చెప్పి అడుగుతున్నా. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా, మహిళలంటే లెక్క లేకుండా మహిళల పట్ల ఈసడింపుగా ఒక ఏహ్యభావంతో నడుస్తున్న మీ వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి మా మహిళలందరూ కూడా ఇక్కడ నారీ సంకల్ప దీక్ష తరఫున దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష నీ పతనానికి నాంది అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎత్ర నార్యంత పూరియతే తత్ర దేవోపీష్టత, ఎత్ర నార్యంత పూజ్యతే తత్ర దేవోపీష్టత. ఎక్కడ మహిళను గౌరవిస్తారో, ఎక్కడ మహిళను పూజిస్తారో
అక్కడంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, దేవుళ్ళు నడయాడతారని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తుంటే, వేదాలు చెబుతూ ఉంటే మహిళను ఒక కీలుబొమ్మగా చేసుకొని ఆడించాలని చూస్తున్నా. ఓ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున ఇక్కడ జరిగిన ఈ నారీ సంకల్ప యాత్ర ఎందుకోసం చేశారు, ఎందు నిమిత్తం చేశారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఈ హోమ్ మినిస్టర్ని అడుగుతున్నా, మొన్న మీ పనికి మాలిన మంత్రి, మీ బూతుల మంత్రి 3 రోజులు సంక్రాంతి సంబరాల పేరిట క్యాజినో నిర్వహిస్తే వేలాది మంది మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలనే వాడు అడుగుతున్నాడండి, సారీ ఆ గౌరవ మంత్రి అడుగుతున్నాడండి, పుస్త అంటే ఏంటని ఆ మంత్రి అడుగుతాడండి. పుస్త అంటే వరలరామయ్య పుస్త అంటాడు. పుస్త అంటే పనికి మాలిన వాడా, సంస్కారహీనుడా, సభ్యతాహీనుడా, చదువులేని మూర్ఖుడా? పుస్త అంటే మహిళ బంగారు తాలిబొట్టురా అని చెప్పి కూడా ఆ మంత్రికి నేను తెలియజేస్తున్నాను. ఆ క్యాజినోలో ఎంట్రీ 10,000, లోపలికి వెళ్ళిన తర్వాత 1,00,000 పెళ్ళాడ మెడల్లో పుస్తలు కూడా తెంచుకొని వచ్చి అక్కడ ఆడితే హోం మంత్రిగా నోరెత్తలేదే? వేలాది కుటుంబాలు రోడ్డును పడితే నోరెత్తలేదే? ఈ రకంగా మహిళా హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం, ఐఎమ్ సారీ అమ్మా, నన్ను అపార్థం చేసుకోవద్దు, మన అందరి దురదృష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదే మా అనితని హోంమంత్రి చేస్తే చీల్చి చండాడేది తప్పు చేసిన వాడిని. అదేమా, నా మాట ఒకసారి జరుగుతుంటాయమ్మా, ఏమో కొంపదీసి హోంమంత్రి అయితే మేమందరం నీ చుట్టూ తిరగాల. మా అనిత హోంమంత్రి అయితే చీల్చి చండాడుతూ తప్పు చేసిన వాడిని నువ్వెక్కడ ఉన్నావమ్మా అని చెప్పి కూడా సుచరితను అడుగుతూ ఉన్నా. అందుకనే మహిళారా ఎక్కువ మాట్లాడుతూ అమ్మా ముఖ్యాతిథి గారికి మనం టైం ఇద్దాం, ఆమె మాట్లాడాలి కనుక చాలా కన్నులు పండుగగా ఉంది. నేను ఎగ్గొడదాం అనుకున్నా నిజమమ్మా, అందులే మరలా నేను షేవ్ చేసుకోవాలా, స్నానం చేయాలా, ఈ బట్టలను చూడాలి కదా, ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ ఇస్త్రీ పోద్ది, ఎందుకు వద్దులే అనుకుంటే మా ఆవిడ ఒప్పుకోలా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇంకోటి ఏమనుకోద్దు, మనమ్మాయి దీక్ష చేస్తుందండి. మనమ్మాయి అంటే ఎస్సీ అమ్మాయి, మాదిగ అమ్మాయి అనుకో. వరలరామయ్య గారు ఎందుకు మాదిగ అనేది అంత ఓపెన్గా చెబుతారంటే, మాదిగలందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళవలసిన ఒక చారిత్రాత్మక అవసరం ఉంది. మాదిగలకంటూ ఒక రాజకీయ పార్టీ కావాలి, ఆ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నా మాదిగ సోదరులందరూ కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అమ్మ అనకూడదు కానీ ఎప్పుడన్నా ఇంత సభ జరిగిందా మా అమ్మాయి వచ్చిన తర్వాత కదా. ఏమ్మా నిజం చెప్పండి, స్వర్ణలత నువ్వు చెప్పు, వందనమ్మ నువ్వు చెప్పు. అది అందుకని అవకాశం వస్తే దళితులు ఎవరికి తీసిపోరని మరొక్కసారి నిరూపించిన మా సోదరిమణికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ, పేద వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ దళిత వర్గాల కోసం ఆ రోజున ఎవరో పావులా టికెట్ కొని సినిమా చూసి ఆయన్ని సినీ చరిత్రలో అత్యున్నత స్థానంలో నిలబెట్టారో వాళ్ల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నలందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తూ, పేద వర్గాల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, మైనార్టీ వర్గాల పార్టీ, మహిళల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి తెలియజేస్తూ, ఈ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తూ, మీ శ్రమ పొద్దున్నుంచి మండు టండలో కూర్చున్న మీ శ్రమ ఊరికే పోదు, తప్పకుండా రాబోయే రోజులు మనమే ఈ పనికి మాలిన నికృష్ట రాజకీయానికి స్వస్తి పలుకుతాం. ప్రజలందరికీ అర్థమైంది ఇదొక దొంగల ప్రభుత్వం, దుర్మార్గుల ప్రభుత్వం, ముద్దాయిల ప్రభుత్వం, నేరస్తుల ప్రభుత్వం అని అర్థమైంది కనుక రాబోయే రోజుల్లో మనం గెలుస్తాం. మనందరం కూడా రాష్ట్రంలో మహిళలందరూ కూడా నడుం బిగించి ఒక్కొక్క మహిళ ఒక సత్యభామలాగా, ఒక్కొక్క మహిళ ఒక మంచాలలాగా రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర రంగంలో దిగాలి నరకాసురుడైన జగన్మోహన్ రెడ్డికి అంతం చూడాలి రాజకీయంగా అని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. నారీ సంకల్ప దీక్ష, మహిళా ద్రోహి జగన్ పాలనకు చరమగీ. మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు, రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు
వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.